రైతు మిత్రులందరికీ నమస్కారం అండి. సుఖీభవ డైరీ ఫామ్ కి స్వాగతం. మన ఛానల్ ని కొత్తగా చూసినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసినట్లయితే మన ఛానల్లో పెట్టే వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ రోజు వీడియోలోకి వెళ్దామండి. వీడియోలో టాపిక్ వచ్చేసరికి కాలుష్యం అండి. అసలు మన ఆవులు లేదా గేదెలకి ఎంత పరిమాణంలో కాలుష్యం అనేది మనం ఇవ్వాలి, అసలు ఇవ్వడం వల్ల కలిగే లాభాలు ఏంటి, యక్షణాలకు ఎందుకు కాలుష్యం అనేది మనం ఇవ్వాలి, ఆవులకి లేదా దూడల్లో కానీ లేదా సూలితో ఉన్న వాటికి కానీ ఎంతెంత ఇవ్వాలి అనే దానికి మనం చూద్దామండి. అసలు మనం కాలుష్యం అనేది ఎందుకు ఇస్తాము అంటే దాని యొక్క ఎముకలు బలత్వానికి కానీ, ఎముకల తయారీకి కానీ, అంటే ఎముకలు బలంగా ఉండడానికి, అదేవిధంగా పళ్ళని టీత్ అనేది తయారయ్యి అవి దృఢంగా ఉండడానికి కాలుష్యం అనేది బాగా ఉపయోగపడుతుందండి. అసలు ఏ వాటికి ఎలా ఇవ్వాలి, ఒక దూడలకు కానీ లేదా పెద్ద వాటికి కానీ, చూలుతో ఉన్న వాటికి కానీ, ఈనిన వాటికి కానీ ఎంత వేసి ఇవ్వాలి, ఏ విధంగా ఇవ్వాలి అనేది మనం చూస్తే, దూడలండి పుట్టినప్పటి నుండి ఒక 3-4 నెలల వరకు వాటికి ఎటువంటి కాలుష్యం ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే తల్లిపాల ద్వారా వచ్చే కాలుష్యం అనేది తనకి సరిపోతుంది కాబట్టి ఎక్స్టర్నల్ గా కాలుష్యం అనేది మనం దూడలకు ఇవ్వాల్సిన అవసరం అనేది ఉండదు. తరువాత పియ్యలు అండి, అంటే మనకి చూడు కట్టి ఏనే వరకు ఉండే మాత్రం పియ్యలండి. ఆ పియ్యలకి ఎప్పుడు వరకు అంటే నార్మల్ గా పియ్యలలో కూడా మనకి కాలుష్యం అనేది ఎక్స్టర్నల్ గా ఇచ్చే అంత అవసరం అయితే ఉండదండి. అది వీక్ గా ఉండి అంటే మనం దానికి సరిపడినంత పచ్చిగడ్డి వట్టి గడ్డి ఇస్తున్నామా లేదా దానికి సరిపడినంత ఎక్స్టర్నల్ గా మనం అందించే కంటే అది మనం ఎప్పుడైతే కరెక్ట్ గా దానికి అందించగలుగుతున్నామో అప్పుడు కాలుష్యం అనేది ఎక్స్టర్నల్ గా అవసరం లేదండి. చూడు పశువులండి, అంటే మనకి తొలుసూరు చూడు పశువులు అనేది ఉంటుంది కదండి. తొలుసూరు చూడు పశువులు ఆవుల్లో వచ్చేసరికి 9-8 నెలలు ఈ 2 నెలలని, అదేవిధంగా గేదెల్లోకి వచ్చేసరికి 9-10 నెలలండి. అంటే ఆవులు 1 నెల ముందుగా లేదా గేదెలు 1 నెల తర్వాత కాబట్టి 2 నెలలప్పటి నుండి కూడా కంపల్సరీ కాలుష్యం అనేది మనం ఇవ్వాలండి. అటు గేదెలకైనా ఆవులకైనా ఈనే 1-2 నెలల ముందు నుండి కాలుష్యం అనేది కంపల్సరీ మనం ఇచ్చుకోవాలండి. ఎందుకు అంటే ఈనేటప్పుడు దాని కాలుష్యం డౌన్ అయ్యి పడిపోకుండా లేదా ఏదైనా ఇబ్బంది అవ్వకుండా ఉండడం కోసం కాలుష్యం అనేది మనం కంపల్సరీ కూడా దానికి అందించాలి. ఎంతెంత ఇవ్వాలి అనేది మనం చూసినట్లయితే 50 గ్రాములు మార్నింగ్, 50 గ్రాములు ఈవినింగ్ అండి. 50 గ్రాముల వరకు ఇచ్చేటప్పుడు ఏ విధంగా ఇవ్వాలి, అంటే దానలో కలిపివ్వాలా లేదా నీటిలో కలిపివ్వాలా లేదా ఎలా? దానాలో కలిపించుకుంటే మంచిదండి. ఎందుకంటే మనం దానా ఇచ్చేటప్పుడు ఏంటి అంటే దానా అనేది పూర్తిగా తింటుంది కాబట్టి అందులో కలిపించుకునేటప్పుడు మాత్రం మనకి కాలుష్యం అనేది ఫుల్ గా అనేది ఉంటుందండి. అలా ఇచ్చుకునేటప్పుడు అయితే చాలా ఆరోగ్యంగా ఉంటుందండి. అదేవిధంగా పాలు ఇచ్చే వాటికి అక్కర్లేదా, మనకి 5 లీటర్లు లేదా 6 లీటర్ల లోపు ఇచ్చే వాటికి పచ్చగడ్డి వట్టిగడ్డి దానా అనేది మనం సంపూర్ణంగా ఇచ్చినప్పుడు ఎక్స్టర్నల్ గా కాలుష్యం అనేది అవసరం లేదు అండి. అలా కాకుండా 6-12 లీటర్లు, అంటే 6 లీటర్లు దాటి 12 లీటర్లు లోపిస్తున్న వాటికి కంపల్సరీ కాలుష్యం అనేది మనం ఇచ్చుకోవాలండి. అదేవిధంగా 12 లీటర్లు దాటిన తర్వాత ఎన్ని లీటర్లు అయితే పెరుగుదల ఉంటుందో దాన్ని బట్టి చూసుకొని మనం దానాలో కాలుష్యం అనేది కలుపుకొని ఇవ్వడం అనేది జరగాలండి. ఇలా మనం కాలుష్యం ఇచ్చినట్లయితే మన ఆవులు పాడైపోకుండాను మన పాల దిగుబడి తగ్గకుండా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.